గోదావరిలోకి గర్లం బీటీపీఎస్ వ్యర్థాలతో కలుషితమవుతున్న జలాలు. మనుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలుగులోకి వెలువడిన బూడిద నీటి వ్యర్థాలను గోదావరి నదిలోకి వదులుతున్నారు. విద్యుత్ కేంద్రానికి ఉన్న ఒక్క యాష్ పాండ్ నిండిపోవడంతో నెల రోజులుగా వ్యర్థాలను నదిలోకి మళ్లిస్తున్నారు. దీంతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నదిలోని జీవరాశులకు, పంటలకు, ఆ నీటిని తాగే పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇంత జరుగుతున్నా పర్యావరణ అధికారులు మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఎడగడ్డి వ్యక్తులు, షెట్టల్ల పర్యావరణ అధికారులు బాగా కలుపు మొక్కలు ఎక్కువ ఉంటే పీక్తున్నారు కావచ్చు ఆ వాటిని. సో రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒకసారి దిమే కదేసి గోదావరి నదిని ఆగం చేయొద్దు, కలుషితం చేయొద్దు అని చెప్పేసి మన దగ్గర కోరుదాం. ఏకపక్షంగా అప్పగింత నోటు ఎలా రూపొందిస్తారు? ఇక మేడిగడ్డ ఇతర కాంపోనెంట్ బోర్డుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. గోదావరి ఉపసంగం సమావేశంలో తెలంగాణ అసంతృప్తి. ఇంకా కృష్ణానదిని ఆగం చేసిర్రు. కృష్ణానదిలో ఇంకా సమస్యను సృష్టించి జటిలం చేసి మనకు రావాల్సినటువంటి నీటి వాటర్ రాకుండా, కావాల్సినటువంటి ప్రాజెక్టుల పనులు కాకుండా మోకాలడ్డ వేసి అవిటిని ఎక్కడెక్కడ ఆపేసి ఆగమాగం చేస్తున్నారు. ఇప్పుడు గోదావరి మీద పడ్డది ఈ బోర్డు. నువ్వు చూడండి, కేంద్ర ప్రభుత్వం అనేది పెద్దన లెక్క ఉండి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీటి కేటాయింపుల లొల్లులు ఉన్నప్పుడు అక్కడ పోయి సాల్వ్ చేయాలి. కానీ వీడు బోర్డు అని, గెజిట్ అని ఇట్లాంటివి తీసుకొచ్చి పెట్టి రెండు రాష్ట్రాల మధ్య నీటి చిచ్చును మరింతగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. సో ఇది ఆయన చేసే ప్రయత్నం. ఇంక ఇప్పుడు ఏపీ, ఇప్పుడు కృష్ణానది అయిపోయింది, ఇప్పుడు గోదావరి బోర్డు దగ్గరకు పోయాడు. మేడిగడ్డ బ్యారేజీని మాకు అప్పగీయ్రి, దీన్ని మాకు అప్పగీయ్రి అని. ఏం గడ్డి విక్తారు, అప్పగిస్తే ఏది అప్పగించేది లేదు. ఇంక ఇక రెండు రోజులు పోతే తెలంగాణ మాకు అప్పగీయ్రి అని చెప్తాడు. ఒక బోర్డు వేస్తాడు, గెజిట్ తెస్తాడు. ఇతర అన్ని అడిగినలా అప్పగించుకుంటూ పోయినాం అనుకో, ఇంకా రెండు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ఒక గెజిట్ తెచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగీయ్యి అని చెప్తాడు. ఇంకా మనం అప్పగించి సప్పుడు చేయకుండా గుజరాత్ బానిసలం అయిపోవాలి.